దేశవ్యాప్తంగా సుమారు 100 మంది హస్తకళాకారులు నేత కళాకారులు పాల్గొన్న గోల్కొండ క్రాఫ్ట్ బజార్ ను ఖమ్మంలోని ట్రెమిలియన్ గ్రౌండ్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం మున్సిపల్ కమిషనర్ సందీప్, మేనేజింగ్ డైరెక్టర్ శైలజ రాయర్ పాల్గొన్నారు. డిసెంబర్ 15 నుండి 24 వరకు ప్రదర్శన సాగిస్తుంది. తెలంగాణ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం సంస్థను 2013 కంపెనీల చట్టం కింద 2015లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఖమ్మంలోని ప్రజలందరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి కళాకారులను గుర్తించాలన్నారు. గోల్కొండ క్రాఫ్ట్ బజార్ ఖమ్మంలో ప్రారంభించాము. ఈ క్రాఫ్ట్ బజారు ఈరోజు అంటే 15వ తారీఖు డిసెంబర్ నుంచి 24వ తారీఖు డిసెంబర్ వరకు ఉంటుంది. ఈ క్రాఫ్ట్ బజార్లో ముఖ్యంగా మన తెలంగాణ హస్తకళలు అంటే బిద్రీ అయినా, డోక్రా అయినా, నిర్మల్ టాయ్స్ అయినా, తర్వాత తెలంగాణ చేనేతలు ఇక్కత్ అయినా, గద్వాలైనా, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే మరియు సేల్ జరుగుతుంది. వీటితో పాటు ఇతర రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రమైనా, వెస్ట్ బెంగాల్ అయినా, ఛత్తీస్గఢ్ అయినా, బీహార్ అయినా, ఈ రాష్ట్రాల నుంచి వాళ్ళ హస్తకళలు మరియు చేనేతలు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సుమారు 70 స్టాల్స్ వరకు ఉన్నాయి. మరియు పబ్లిక్ అందరూ కూడా ఖచ్చితంగా రావాలి, కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా హస్తకళలకి డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ ఈ క్రాఫ్ట్ బజార్స్ ద్వారానే మేము ప్రతి సంవత్సరం ఇస్తున్నాము. ఖమ్మంలో కూడా ఈ ఎగ్జిబిషన్ని ప్రతి సంవత్సరం ఈ విధంగా చేసి ఇక్కడ అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేసుకుంటూ మార్కెట్లో కూడా ఉపాధి కల్పించుకుంటూ హస్తకళలకి మార్కెట్లో వాళ్ళకి మార్కెట్ ఇంప్రూవ్మెంట్ అండ్ మార్కెట్లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో హస్తకళాకారులకు కూడా తెలుసుకోవడానికి డైరెక్ట్ ఇంటరాక్షన్ కస్టమర్స్తో ఈ క్రాఫ్ట్ బజార్ ద్వారా చేస్తున్నాము. మరియు క్రిస్మస్ కూడా వస్తుంది, మరి క్రిస్మస్ ముందు ఈ క్రాఫ్ట్ బజార్ ఇక్కడ మేము పెట్టాము కాబట్టి ఖమ్మం పబ్లిక్ అందరూ కూడా ఖచ్చితంగా రావాలి, కొనుగోలు చేయాలి, క్రాఫ్ట్ బజార్ని విజయవంతం చేయాలి. దీని ద్వారా హస్తకళాకారులు ఉపాధి కూడా వాళ్ళు సహకారం ఇవ్వాలి అని కోరుకుంటూ ఉన్నటువంటి ఖమ్మం పబ్లిక్ అందరికీ కూడా మేము మెరీ క్రిస్మస్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.